శ్రీమత్రే నమః శ్రీ త్రింబకదేవే నమః రణాచల శివ రణాచల శివ రణాచల శివ. ఇప్పుడు మనం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా కూడా వార ఫలాలను చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారంలో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా కార్యక్రమం చేసినా ఏదైనా చేసినా కొంత పాజిటివ్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కంటికి సంబంధ విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయాల్లో చికాకులు తగిలిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు ఏదైనా చేసినా కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పు. తర్వాత లేనిపోని ఆలోచనలు తగ్గే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొత్తగా ఏదైనా నిర్మాణాలు కానీ, కొత్తగా ఏదైనా చేద్దాం విషయంలో కానీ కొంత ఆలోచనలు తగ్గే అవకాశం కానీ, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కానీ తగ్గే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. లేనిపోయిన నిర్ణయాలు, టెన్షన్ వాతావరణం కూడుకుందే ఉంటుంది. అది కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత వృత్తి పరీక్షల్లో పేరు ప్రతిష్టలు అయితే బాగున్నాయి. అంటే డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, సక్సెస్ ఉండే అవకాశం కానీ, బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఏదైనా చేసినా కూడా ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో మాత్రం స్థిర నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంటే స్థిరంగా ఒక డెసిషన్ కానీ, ఒక నిర్ణయం కానీ తీసుకొని ఫాలోఅప్ చేసుకోగలిగితే చాలా మంచిది. చాలా అనుకూలంగా ఉండడానికి, చాలా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ వృత్తి ఈ యొక్క రాశి వారికి సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ప్రదర్శనలు అమ్మవారిని చేసుకోవడం వల్ల, అంటే లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించడం, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.